Hi friends, welcome to Bobby Edits. Nenu mee Bobby. Ee roju ee video lo ట్రెండింగ్ గూగుల్ సర్చ్ బార్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందనే నేను ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని జస్ట్ మీ ఇమేజెస్ పెట్టుకుని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్స్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్టయితే డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ వెర్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్లో న్యూ వెర్షన్ అయితే వచ్చింది, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూసేసి ఏ విధంగా యూజ్ చేయాలనేది నేర్చుకొని అయితే ఆ కైన్మాస్టర్ని అయితే ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా వన్ బై వన్ స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఇవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదా మీకు వేరే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కావాలి అని అనుకుంటే ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనైసిన పెట్టండి, అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి, నేను అక్కడ కూడా వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సల్ ప్రో ఎడిటింగ్, పిక్సల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుంది. ప్లస్ మీద ట్యాప్ చేసేయండి, 16:9 రేషియో అంటే ఫస్ట్ రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. డైరెక్ట్గా మీడియా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు, జూమ్ చేసుకోవాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర పక్కన ఉన్న పాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రెండు ఫింగర్స్తో ఇమేజ్ని జూమ్ చేసుకొని ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రెడ్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఒక 30 సెకండ్స్ అయితే పెట్టాను. 30 సెకండ్ పెట్టేసి విగ్నెట్ ఎనబుల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక బార్డర్ ఇచ్చాను. సో ఫస్ట్ ఆ బార్డర్ తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బార్డర్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన గూగుల్ సర్చ్ బార్ని అయితే తీసేసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన సర్చ్ బార్ని తీసేసుకొని కొంచెం పెద్ద చేసుకోండి. కొంచెం పెద్ద చేసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసుకొని అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోండి. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి దీని కాంట్రాస్ట్ అనేది ఫుల్గా పెంచేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కొంచెం పెద్దగా చేసుకోండి. ఈ విధంగా కొంచెం పెద్దగా చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసేసుకొని కొంచెం ఫార్వర్డ్ చేసి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకోండి. క్రాపింగ్ సెలెక్ట్ చేసేసుకొని వీటిని చిన్నగా ఈ విధంగా చేసేయండి. ఫస్ట్ వరకు క్రాప్ చేసేయండి, చాలా అంటే చాలా చిన్నగా వచ్చేంత వరకు క్రాప్ చేసేయండి. క్రాప్ చేసేసి చిన్నగా చేయండి, పర్ఫెక్ట్గా బాక్స్లో పట్టేంత చిన్నగా చేయండి. నేను ఏ విధంగా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా చేసేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా బాక్స్లో పట్టేంత చిన్నగా అయితే చేసేయండి. ఈ విధంగా చిన్నగా చేసేసి ఇప్పుడు క్రాప్ కావాలంటే క్రాప్ చేసుకోండి, ఎక్స్టెండ్ కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోండి. కరెక్ట్గా బాక్స్లో పట్టేంతవరకు అయితే క్రాప్ కానీ ఎక్స్టెండ్ కానీ చేసేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూసుకోండి, చాలా అంటే చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన ఒక టెంప్లెట్ని ఇచ్చాను, ఆ టెంప్లెట్ని తీసుకోండి, లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ టెంప్లెట్ని తీసుకోండి, కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి, బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకోండి, చాలా అంటే చాలా నీట్గా వస్తాయి, సూపర్గా అయితే ఉంటాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080p ఉంచుకొని ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి సరిపోతుంది. 30లో ఉంచుకొని బిట్ రేట్ 425 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.